ఇంట్లో ఒక మాట అన్నాను ఇంత ముందుకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని సో మీరు అగ్రెసివ్గా బలంగా మాట్లాడే మీలాంటి వాళ్ళు సరే ఏదో ఒక పాలసీ మ్యాటర్లో పాలిటీ పాలసీ డెసిషన్లో మీరు భాగస్వాములు అవుతున్నారు సో ఉండగలుగుతారా అంటే మీరు సరే మేము అనలేము ఆ మాట కానీ అంటే ఆ రోల్ని ఎట్లాగైతే పోషించినప్పుడు ఈ రోల్ని కూడా అదే స్థాయిలో మీరు పోషించగలరన్న నమ్మకం ఉందా మీకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి సైలెంట్గా ఉండాలి మీ పని ఏదో మీరు చేసుకోవాలి ఉదాహరణకి మంచి ఉదాహరణ ఆల్రెడీ ఉంది ఓకే నేను ఆంధ్రలో పనిచేశాను మూడు సంవత్సరాలు పనిచేసాను నా అంత నేనే ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బాగాలేదు కాబట్టి పరిస్థితి అప్పుడు బీఆర్ఎస్ భయంకరంగా చేసింది కాబట్టి ద్రోహం చేసింది కాబట్టి మొత్తం విద్యా వ్యవస్థను దర్శా చేసింది కాబట్టి అక్కడ ఏం చేసినప్పుడు వచ్చాను అక్కడ నుంచి ఏం చేసినప్పుడు పాప అక్కడ ముఖ్యమంత్రి గారు అడిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు పోతున్నారు ఉండండి కదా అని సో విద్యకు సంబంధించి మాత్రం డెఫినెట్గా మంచి పనులు జరిగాయి ఆంధ్రలో ఓకే సో అక్కడ నేను ఎక్కడ పాలిటిక్స్ చేయలేదు కదా ఏం చేయలేదు నేను సో జస్ట్ నాకు వచ్చినటువంటి పరిధిని బట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేశాను సో అక్కడ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేశాను కదా సో ఇక్కడ అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాక అన్ని అంశాల మీద చేయడం కష్టము సో బట్ నేను అనుకున్నది ఏంటంటే నేను చాలా విషయాల మీద పనిచేశాను గత నలభై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు సో గ్రామీణ స్థాయి మౌలిక సదుపాయాల మీద పనిచేశాను సో పట్టణ స్థాయికి సంబంధించిన పెద్ద పెద్ద హైవేస్ మీకు పనిచేశాను సో అట్లాగే రూరల్ లైవ్లీహుడ్స్ గ్రామీణ జీవనోపాధి మీద పనిచేశాను అట్లాగే ప్రజా సంఘాలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విలేజ్ ఆర్గనైజేషన్స్ మండల సమాఖ్యాసు వీటి మీద పనిచేశాను సో అట్లాగే విద్య మీద పనిచేశాను సో అట్లాగే అగ్రికల్చర్ లో అంటే చాలా అంశాల మీద సహజంగా కూడా కొంతమేరకు ఉందని అవగాహన అట్లని చెప్పేసి మనం అన్నిట్లో కూడా మనము మనం చేయలేము సో బట్ నేను నాకు అనిపించింది ఏంటంటే అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సో మానవ అభివృద్ధి జరగా జరగాలి అంటే ఎడ్యుకేషన్ ఇస్ అ ది ప్రైమ్ థింగ్ సో ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ద్వారా నీ పేదరిక నిర్మూలన చేయొచ్చు ఎడ్యుకేషన్ ద్వారా ఎంపవర్మెంట్ సాధికారత చేయొచ్చు సో ఎడ్యుకేషన్ ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ని అటెంప్ట్ చేయొచ్చు ఎడ్యుకేషన్ ద్వారా అసమానతలని అడ్రస్ చేయొచ్చు అంటే చాలా అంశాలు ఎడ్యుకేషన్తో ఉన్నాయి సో అందుకనే ఎడ్యుకేషన్ దాన్ని పట్టుకునే గట్టిగా సో ఇప్పుడు మనకి సహజంగా కూడా గవర్నమెంట్ కూడా ప్రాధాన్యత ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఇప్పుడు నా విషయం తెలుసు కూడా గవర్నమెంట్ పెట్టుకుంది అంటే గవర్నమెంట్కి నిజంగా కూడా మీరు ఊహించవచ్చు కదా నేను చాలా క్రిటిక్ని సో ఓపెన్గా మాట్లాడతాను సో బట్ అట్ ది సేమ్ టైం చేయడానికి కూడా నాకు అది ఉంది అని అన్ని విషయాలని వాళ్ళు కులంకషంగా వాళ్ళు అనుకున్న తర్వాతనే పెట్టుకున్నారు కదా నన్ను పెట్టుకుంటున్నారు కదా సో దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇది సో సహజంగా కూడా నేను నా పరిధికి సంబంధించినటువంటి నాకు ఇది ఒక అవకాశం నాకంటే విద్యార్థులకు యూత్కి అవకాశం ఇది యాక్చువల్గా నాదేము పెద్ద విషయం కాదు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు ఏమేమి చేయవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ బట్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక అవకాశము అంటే విద్య మీద డీప్గా వెళ్ళడము ఇప్పుడు ఎట్లా ఉంటుందంట ఒక మనిషికి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కడ పనిచేస్తా అక్కడ ఉదాహరణకి ఆయన ఇరవై నాలుగు గంటలు సరిపోదు ఒక్క అంశమేనే ఒక ఉదాహరణకి నేను సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసాను గా ఓకే దట్ ఇట్ సెల్ఫ్ ఎఫెక్ట్స్ నలభై లక్షల మంది ఫార్మర్స్ ఎఫెక్ట్ చేస్తుంది అంటే చూడండి ఎంత ఎంత పెద్ద సబ్జెక్ట్ చాలా మందికి బయట కనబడదు అది సో నేను దానికి అది ఇందులో పనిచేసినప్పుడు నేను జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ పనిచేశాను బట్ మొత్తం దానికి సంబంధించినటువంటి ఆ క్యాలెండర్ని నా రూములోనే నేను పేజ్ చేసుకున్నాను ఒక పెయింటింగ్ చేశాను ఆ రూంలో సో ఏ సీజన్ ఏ నెలలో ఏం చేయాలి మేము ఎందుకంటే ఎంత లాజిక్స్ ఆర్పడుతుంది ఒక్కసారి కొంచెం మిస్ అయిపోతే కొన్ని లక్షల మంది రైతులు మిస్ అవుతారు అందుకని నన్ను రూమ్లోనే చేసుకున్నాను అంటే సబ్జెక్ట్ చెప్తున్నాను నేను ఏ సబ్జెక్ట్ అయినా డీప్గా వెళ్తే చాలా పని ఉంటుంది రెండు నెల గంటలు సరిపోదు సో అట్లా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఇంకా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా సో దీనికి సంబంధించిన స్టడీ చేయాలంటే డీప్గా మనము అది అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కారం మార్గాలు చేయాలంటే మనం ఒకరితో వాళ్ళ కాదు ఇది సో అందరితో ఒక కలెక్టివ్ లాగా సో సమాజంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు చాలా వ్యవస్థలు చాలా సంస్థలు సో చాలా శాఖలు అందరితోని కంటిన్యూస్ డిస్కస్ చేసే తప్ప మనకు ఒక సొల్యూషన్ కాదు